కాలా రాజకీయ నేపథ్య చిత్రం కాదని, కాకపోతే సినిమాలో రాజకీయాలు ఉంటాయని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. ఆయన హీరోగా నటించిన చిత్రం కాలా. రజనీతో కబాలి చిత్రాన్ని తెరకెక్కించిన పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం తమిళ ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం రాత్రి చెన్నైలోని YMCA మైదానంలో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, ఇది ఆడియో లాంచ్ ఫంక్షన్లా లేదని, ఫిలిం సక్సెస్ మీట్లా ఉందని అన్నారు. కబాలి తర్వాత ఓ సినిమా చేయాలని చూస్తున్న సమయం అది. చాలా స్క్రిప్ట్స్ విన్నాను, అన్ని పొలిటికల్ స్టోరీసే. అప్పటికీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నాకు లేదు. అప్పుడొచ్చాడు రంజిత్. ముంబైలోని ధారావిలో ఉంటున్న ప్రజల గురించి ఒక కథ చెప్పాడు. ముంబై వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడి కాలా అనే స్క్రిప్ట్తో తిరిగొచ్చాడు. అప్పుడు రంజిత్తో నేను మాట అన్నాను, కబాలి నీ సినిమా, కానీ కాలా మన సినిమా అని. సమాజం కోసం ఏమైనా చేయాలనే తపన ఉన్న వ్యక్తి రంజిత్ అని దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ఇది ఆడియో ఫంక్షన్ రిలీజ్ కాబట్టి ఇంతకు మించి సినిమా గురించి ఏమీ చెప్పలేను. మరీ ముఖ్యంగా సినిమాను మరీ ఎత్తేస్తూ చెప్పకూడదనేది నా ఉద్దేశం. సినిమాలో నానా పటేకర్ నటన అద్భుతం. ఆయనతో కలిసి నటించడం ఛాలెంజింగ్గా ఉంటుంది అని రజనీకాంత్ చెప్పారు. తమిళనాడుకి మంచి రోజులు రాబోతున్నాయని, త్వరలోనే తన నుంచి కొన్ని ప్రకటనలు వెలువడతాయని పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ గురించి రజనీ సూచనప్రాయంగా చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.